हेलो फ्रेंड्स हाय ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సగటున ఒక మనిషికి ఇరాక్ లో ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం ఒక మనిషికి ఇరాక్ లో ఒక నెల ఖర్చు ఎంత అనేది వీడియోలో చూద్దాం ఒకసారి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే మనకి ఇంటికడ చెప్పిన పని ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏదేమైనా ఇరాక్ వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఖచ్చితంగా ఒక పని మీద మాత్రం ఖచ్చితంగా వెళ్తారు మనల్ని మనల్ని అలా పనికి పెట్టినప్పుడు అక్కడ రూమ్ మెయింటెనెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొందరు రూమ్లో ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే మీరు బయటనే ఉండండి అంటే ఆ రూమ్కి సంబంధించిన పైసలు కూడా మేము ఇస్తాం అని చెప్పేసి కూడా అనొచ్చు ఇక కొంతమంది అయితే మాకు సంబంధం లేదు మీరు ఇష్టం పనికి వస్తారని లేకపోతే లేదు మీకు గింతే జీతం ఇస్తాం మీకు ఇష్టమైతేనే ఉండండి లేకపోతే అట్లాంటివి కూడా ఉంటాయి ఈ గినక కంపెనీ రూమ్ ఇచ్చి ఫుడ్ గిట్టిస్తే మీరు సేఫ్ కంపెనీ రూమ్ ఇవ్వక ఫుడ్ గిట్టి ఇవ్వక మీరు బయటనే ఉండండి మాకు పనికిరాని అంటే రండి అని అన్నప్పుడు మీకు అప్పుడు కొద్దిగా కష్టాలు మొదలవుతాయి కష్టాలు అంటే మీరు అంత పెద్దగా బాధపడిన అవసరం ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు సో ఏంటంటే సో మనం బయట రూమ్లో ఉండాలంటే మనం రూమ్లో ఉండాలంటే రూమ్ రెంట్ వచ్చేసి $100 లేదా $50 సో ఈ $100 $50 తేడా ఏంటంటే $100 తేడా ఏంటంటే మనము వాళ్ళ రూమ్లో వాళ్ళు వండింది అందులోనే మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అండుకోవడం లేకుండా వాళ్ళతోటే తింటే $100 ఇచ్చి ఉంటుంది రూమ్కు రెంట్ లేదు మనమే అండుకొని తింటే మాత్రం రూమ్ రెంట్ మాత్రం $50 ఇవ్వబడుతుంది సో మనం అండుకుంటేనే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ తెలిసిన మట్టుకు మనం అండుకొని తింటేనే బెటర్ ఊకే పప్పులు ఇల్లు బీరకాయలు సొరకాయలు తినే బాధలు సో మనం చికెన్ మటన్ కొంచెం వారం కోసమైనా కొంచెం కడుపు నిండి అయినా తినొచ్చు అనేది నేను చెప్తున్నా అలాగని చెప్పేసి అన్ని రూమ్లు ఒకటే తిరిగి ఉండవు కొన్ని రూమ్లు మంచి మంచి రూమ్లు కూడా ఉంటాయి కొంతమంది మంచి తిండి కూడా పెడతారు కొంతమంది ఏమైనా రూమ్లలో ఉంటే ఈ విధంగా ఉంటుంది సో మనం అండుకొని తింటే $50 ఇవ్వబడుతుంది రూమ్ రెంట్కు సో వాళ్ళతోటే తింటే $100 అయితే ఇవ్వబడుతుంది సో మనం వెళ్ళిన కానీ మనకు రూము ఫుడ్ గిట్టుంటే మనకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు ఈ విధంగా చూసుకుంటే ఒక $100 లేదా $50 ఒక లెక్కకేసుకుందాం అలా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రతి జిమ్మ కోసం మనం బయటకు వెళ్ళకపోవడం లేకపోతే వాళ్ళు మన దగ్గరికి రావడం ఇవి ఒక్క విధంగా ఎంత వేసుకున్నా అవి ఒక $50 దాకా అవుతుంది సో నెల మొత్తం వరకు అలాగే మనం ఎప్పుడైనా బయట అడిగి పోవడం లేకపోతే మన ఖర్చులకు కూడా టమాటాలు కూరగాయలు ఈ విధంగా కొనుక్కున్న కూడా ఇవి ఒక $20-$30 దాకా అవుతుంది నెలకు ఎంత వేసుకున్నా అలాగే వచ్చేసి మనకు ఇంటర్నెట్కు కూడా చాలా అవసరం ఇక్కడ సో మనకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ వచ్చేసి 25,000 అంటే డైలర్ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం మనకు సో ఇంటికాల అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటే ఉండొచ్చు లేకపోతలేదు సో డైలర్లో అండ్ ఇంటర్నెట్ అంటే ఇవి ఒక $25-$30 దాకా అవుతుంది ఇవేంటంటే మనం మామూలుగా ఖర్చు నేను చెప్పింది నార్మల్గా సో మన ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకోవాలంటే ఎంతైనా పెట్టుకోవచ్చు మన ఖర్చు కూడా మనం ఎంతైనా చేసుకోవచ్చు నేను చెప్పింది మాత్రం ఒక మనిషికి నార్మల్గా చెప్పిన ఖర్చు ఇది సో మనం పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువనే పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి హాస్పిటల్ ఖర్చులు మనం మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అవి ఒక $20-$30 అవి కూడా అవుతుంది సో ఇవి నార్మల్ ఖర్చులు కొంతమందికి ఎక్కువ తక్కువ అయితే చెప్పలేము ఇంకా ఎక్కువనే వాడచ్చు ఎక్కువ తక్కువ అంటే కొంతవరకు ఎక్కువ రోగాలు కూడా వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకు సో అటువంటి వాళ్ళకు ఎక్కువనే ఖర్చు అవుతుంది అన్నమాట మనం ఈ ఖర్చులను కూడా తగ్గించుకొని కూడా మనం పైసలు కూడా జమ చేసుకోవచ్చు సో ఇప్పుడు 50 అయినా కూడా 25 సో దోస్తుల దాడికి ఊకే పోయే బదులు అంటే పోవడం మంచిది దోస్తులు ఉండాలి ఖచ్చితంగా మనం ఒక దేశం వచ్చినామంటే దోస్తులు లేకుంటే ఆ జన్మ అంత వేస్ట్ చెప్పాలంటే దేశం వచ్చినవానికి దోస్తులు లేకపోతే అసలు బతికి కూడా వేస్ట్ లాభం లేదు నిజం చెప్తాను ఈ వీడియో చెప్పచ్చు లేదు నాకు తెలియదు దోస్తులు లేకుంటే మాత్రం దేశంలో బతకడం అనేది చాలా కష్టమే అనుకుంటారే దోస్తులు లేకపోతే ఏమైతే మనం బతకరా మన తప్పు అది ఖచ్చితంగా దోస్తులు ఉండాల్సిందే ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం మనలు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం మనోడు ఓడు కూడా రూపాయి కూడా పెట్టాడు సో దోస్తులు ఉంటేనే బెటర్ మనకు మ్యాటర్ ఏంటంటే నేను నా అనుకున్న వాళ్ళకంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది సాయం చేశారన్నమాట నాకు సో అందుకని నేను చెప్పింది ఏంటంటే సో చెప్పేది ఏంటంటే కూడా సో మనకంటే ఫ్రెండ్స్ మన వాళ్ళకంటే ఫ్రెండ్సే ఎక్కువ బెటర్ అనేది చెప్పగలను నేను నా అనుభవం బట్టి లాస్ట్గా చెప్పేది ఏమంటే ఒక మనిషి ఖర్చు ఇరాక్లో వచ్చేసి దాదాపు $100 నుంచి $150 ఈజీ అయిపోతుంది సో ఎంత లేకున్నా ఖచ్చితంగా $100 నుంచి $120, $130, $150 దాకా అయితే ఈజీగా అయిపోతుంది ఏర్పడకుండా సో మనకు వచ్చే $400 జీతంలోకి వెళ్ళి ఇది మాత్రం ఖచ్చితంగా కట్ అయిపోతున్నాయి సో రూమ్ ఇస్తే గిట్ట ఫుడ్ ఇస్తే గిట్ట ఖర్చు ఏమి ఉండదు అంత పెద్దగా సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నా ఏదో నాకు తోచిన విధంగా చెప్పాలనుకున్నాను ఏంటంటే నేను బయట ఉన్నా కాబట్టి రూములలో తిన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.